ఓకే, రాజమహేంద్రవరంలోని ప్రధానమైన సెంటర్ ఇది, కమర్షియల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ హబ్ ఇది, మెడికల్ కూడా. ఇలాంటి చోట మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎవ్వరికీ కూడా ఇబ్బందులు కలగకుండా, విద్యా వ్యవస్థలు పిల్లలకి ఆటంకాలు కలగకుండా, అలాగే కమర్షియల్ పాయింట్స్ ఏదైతే ఉన్నారో ఆ వ్యాపారవేత్తలకి వ్యాపారాలకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా, అలాగే హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్కి ఇక్కడ ఇది స్కానింగ్ సెంటర్, ఇది రాజమండ్రి స్కానింగ్ సెంటర్ అండి, డాక్టర్స్ స్కానింగ్ సెంటర్. ఇప్పుడు ఈ స్కానింగ్ సెంటర్కి వస్తారు కాలు ఫ్రాక్చర్ అయ్యో లేకపోతే ఏదో ఇతరితర కారణాలు అనుకోండి, ఇక్కడి నుంచి అలా వెళ్తారు. ఇది రాని పరిస్థితుల్లో ఆయన వ్యాపారం కోల్పోవడమే, అది ఆల్టర్నేటివ్గా ఇంకో పాయింట్కి వెళ్తుంది. అనాలోచన, అభివృద్ధి కాదు ఇది, దుర్బుద్ధి. 25% కమిషన్ కోసం కక్కుర్తి పడితే రాజమండ్రి ప్రజలు ఇలాగే బాధలు పడాలి? 25% కమిషన్కి అధికార పార్టీ వాళ్ళు కక్కుర్తి పడతా ఉన్నారు. 4 కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చారు, ఎందుకు 4 ఇచ్చారు? కోడ్ వచ్చేలోపు కొబ్బరికాయ కొట్టేయాలి, శిలా పథకం పడిపోవాలి, అప్ ఫ్రంట్ అంటే పని అవక ముందే 25% కమిషన్ తీసేసుకోవాలి. అది ఎన్నికల్లో చీరల రూపానో లేకపోతే ఓట్ల రూపానో, ఓటుకి 2000 3000 పెట్టి ప్రజలను కొనేయాలి. దారుణం. బుర్రా బుద్ధున్నవాడు ఎవడైనా సరే ఇక్కడ దానివేపేట లాంటి ప్రాంతంలో పని మొదలెట్టినప్పుడు ఒక ముక్క స్టార్ట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత దానికి క్రాస్ రోడ్స్ అన్నీ కూడా ఫ్రీగా, ఎక్కడ కూడా జంక్షన్స్ బ్లాక్ అవ్వకుండా క్రాస్ రోడ్స్ క్లియర్ అయ్యేటట్లు అవకాశాలు కల్పించి ఇంకొక మొక్క స్టార్ట్ చేసి చేసుకోవాలి. అంచెలు అంచెలుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది దానేపేటలోని ఇలాంటి వర్కులు చేయలేదనే చేయని దాఖలాలేం లేవు అనుకోవద్దు. ఇంతకుముందు వర్రేశీని గారు గత 4 దఫాలుగా కార్పొరేటర్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు రోడ్లు వేసుకుంటూనే ఉన్నాగా. ఎప్పుడైనా సరే వ్యాపారస్తులకు కానీ విద్యా సంస్థలకు కానీ హాస్పిటల్స్ కానీ ఇబ్బందులు కలిగినాయా? 15 రోజుల్లో రోడ్లు లేచేసి వాళ్ళు మళ్ళీ ఏ విధంగా అయితే వాళ్ళు వ్యాపార వాళ్ళు ఒక కార్యక్రమాలను చేసుకునేటట్లు ఉండేవి. ఇప్పుడు ఇదేం దారుణం, నెల పైన అయిపోయింది. ఇప్పుడున్న వాతావరణం చూస్తే ఇంకొక 2-3 నెలలు అవుతుంది. ఒక్కటే సూటుగా అడుగుతా ఉన్నాను కమిషనర్ గారు, మేము ఇప్పుడు మాట్లాడుతున్న చోట నుంచి కోత దూరంలో ఉన్నది ఆయన ఇల్లు, కోత దూరమే, కోత దూరంలో ఉన్నది. అయ్యా కమిషనర్ గారు, మీరు కాస్త అనుభవమైన వ్యక్తే, అవగాహన కలిగిన వ్యక్తే, మీ దృష్టిలో ఉండి ఈ కార్యక్రమం జరిగిందని నేను అనుకుంటా. మీ పైన 25% కమిషన్ నాయకుడు ఒత్తిడి వల్ల మీరు చేస్తా ఉన్నారు, మీ చేతుల్లో ఏదీ లేదు, లేకపోతే మీరు కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒకటే అడుగుతున్నాను కమిషనర్ గారు, ఈ రెంట్లు ఇప్పుడు భరించాలి చూడండి, ఇది చాలా ప్రైమ్ లొకేషన్ కదా, స్క్వేర్ ఫీట్ వచ్చి 70 రూపాయలు, 125 రూపీస్, 100 రూపీస్ పైనే స్క్వేర్ ఫీట్. ఓనర్లు ఊరుకోలేరు, ఎందుకంటే మీరు బాధుడు మీ బాధుడు బాధుతున్నారు హౌస్ ట్యాక్స్ కాబట్టి. ఓనర్లు హౌస్ ట్యాక్స్ కట్టుకోవడం కోసమైనా రెంట్ ఎవరైతే ఉన్నారో రెంట్ దారుల దగ్గర తగ్గించే ఇవ్వలేరు, అది రిలీఫ్ ఇవ్వలేరు. ఎవరు భరిస్తారు ఈ భారాన్ని? జీతాలు ఎవరు భరిస్తారు? 8 సార్లు కరెంటు పెంచడం వల్ల భయంకరమైన కరెంటు బిల్లు వస్తున్నాయి, ఈ కరెంటు ఛార్జీలు ఎవరు భరిస్తారు? ఈ మానసిక ఒత్తిడి ఉంటుంది చూడండి, 3-4 నెలలు పెళ్లిళ్ళ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లాగే వచ్చేస్తుంది, 6 మంత్స్ బ్రేక్. ఈ పుణ్యకాలం అయిపోయింది అనుకోండి, దాని తర్వాత అంతా కూడా మొయ్యాలి భారం. ఈ పుణ్యకాలం అంతా నష్టపోయాం కదా, ఇదెవరు భరిస్తారు? అంటే వ్యాపారస్తులు అంటే ఎంత చిన్న చూప, అంటే మీరు పాలకుల కింద ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు ఉంది. ఎప్పుడు కూడా ఆన్ రికార్డ్ తీసుకోండి, రాజమండ్రిలో ఒక అభివృద్ధి తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరిగితే అక్కడ వ్యాపారం కోల్పోయామనో లేకపోతే ఇంకేదైనా జరిగిందన్నది లేదు.
ఉన్నా ఎమ్మటిని ఇంటర్మీడియట్ రేస్ ఇచ్చేవాళ్ళం. చాలా బాధాకరం. అడుగుతా ఉన్నాం కమిషనర్ గారు, మీరు తక్షణమే చర్యలు చేపట్టండి, సమీక్షించండి కాంట్రాక్టర్లతోటి. ఆ 25% కమిషన్ ఆ పిచ్చిలో ఉన్న ఆ వ్యక్తిని పక్కన పెట్టండి. ఇంకో వారం రోజుల్లో కోడ్ వస్తుంది. యువర్ సుప్రీం రివ్యూ చేయండి. వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొత్త కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా వస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, అతనికి ఇప్పుడు మెటీరియల్ రావాలంటే ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. మోసి తెచ్చే కార్యక్రమాలు అయితే ఆవిడ చేయలేరు. ఒక ఐరన్ దించాలన్నా, పిక్క దించాలన్నా, సిమెంట్ దించాలన్నా, ఇసుక దించాలన్నా, లేకపోతే ప్లైవుడ్ వర్క్ నడుస్తుందా, మెటీరియల్ దించాలన్నా, ఎక్కడ దించుకుంటారు, ఎక్కడి నుంచి మోసుకొని తెస్తారు అక్కడికి? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతా ఉన్నాయి. చిన్నపాటి ట్రాఫిక్కే ఇక్కడ ఇరుక్కుపోతాం. అలాంటిది ఇంత దారుణంగా ఉందంటే ఇరుక్కుపోతే ట్రాఫిక్ జామ్ అయితే పిల్లల టెన్షన్లు ఎగ్జామ్ ఎలా రాయగలుగుతారు? ఇవన్నీ మీరు సమాధానం చెప్పాలి. పేషెంట్స్ కూడా దేవుడికి మొక్కుకుంటా ఉన్నాం జరగకూడదు ఏది అని. రెగ్యులర్గా హాస్పిటల్స్కి అలవాటు అయిన వాళ్ళు తీసుకొస్తామంటే అసలు రావడానికి యాక్సెస్సే లేదే, ఎలా వస్తారు హాస్పిటల్స్కి? ఇది విధానం కాదు. సమాధానం చెప్పాలి. 4-5 రోజుల సమాధానం చెప్పకపోతే ఇక్కడ ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉన్న వ్యాపారస్తులు అందరినీ ఇక్కడ ఎక్స్ కార్పొరేటర్గా రాష్ట్ర టీఎన్టీసీ నాయకుడిగా వర్రే శ్రీనివాస్ గారు, అలాగే ట్రేడర్ సెల్ మా ట్రేడర్ సెల్ అలాగే జాన్క్రామ్ గారు, వీళ్ళందరూ వ్యాపారస్తులు అందరినీ కూడగట్టుకొని ఇదే ప్లేస్లో నిరసన తెలియజేస్తాం. వాళ్ళకి మేము సంఘీభావం తెలుపుతాం. నిరసన తెలియజేయడం వల్ల పరిష్కారం అవుతుందా అని కూడా అడగచ్చు వైసీపీ వాళ్ళు. బుద్ధి వస్తుంది రాజకీయ నాయకులు రేపు 1/2 రోజున, ఎందుకంటే నిరసన చేసే వాళ్ళు అందరూ ఓటర్లు కదా. రేపు మీరు ఓటు అడుక్కోవడానికి వస్తారు కదా వైసీపీ వాళ్ళు, బుద్ధి వస్తుంది. అడగడానికి ఏ మొహం పెట్టుకొచ్చామన్నదైనా సరే సిగ్గుపడి సమీక్షిస్తారని ఆలోచించి, లోవెస్ట్ ఆఫ్ ద లోవెస్ట్ ఆలోచించి నిరసన చేస్తా అన్నాం. లేదంటే మీరు దాన్ని కూడా తగ్గిస్తారు. నిరసన చేసి ఏం చేస్తారు? లేకపోతే ఆ 100 ఓట్లే కదా, డబ్బులు డబ్బుతో మేము 25% ఇంకో చోట డబ్బులు కొనుక్కుంటాం ఓట్లని అంటారు. ప్రజాస్వామ్యం అన్ని గమనిస్తున్నారు, ప్రజలు గమనించండి. చూసారా చాలా దారుణంగా ఉంది ఈ రోడ్లన్నీ కూడా. ఇలాగా మరి సామాన్యంగా ఎవరినా కనుక రోడ్లు వేసినట్లయితే బిట్టి బిట్లు వేసి ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానీ, అలాగే విద్యా సంస్థలకు కానీ, అలాగే బిజినెస్ మ్యాన్ కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా తీసుకెళ్లే పరిస్థితి. అది కాకుండా వాళ్ళ యొక్క తాబేదారులకి కాంటాక్ట్ ఇచ్చేసి ఆ కాంటాక్ట్ తోటి వాళ్ళ యొక్క ముందు మొదలెట్టేసి ఎన్నికలు కూడా రాకుండా మొదలెట్టాలని ఉద్దేశంతో మొదలెట్టేసి చేతి వలన పమారబీ 40-50 రోజులైంది ఇప్పటికి వచ్చి ఇంకా ఎడకపోయినటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల వ్యాపారస్తులు లక్షలాది రూపాయలు ఇబ్బంది పడుతూ ఉన్నారు బిజినెస్ లేక. ఇది ప్లానింగ్ లేకుండా చేయటం వలన ఈ రకంగా జరుగుతూ ఉంది. ఓన్లీ రాజకీయాలతోనే వీళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కూడా దీన్ని ఇమీడియట్గా కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. పక్కనే కమిషనర్ గారి ఇల్లు, మరి కమిషనర్ గారు ఇల్లు పెట్టుకుని ఈ రకమైన ప్లానింగ్ లేకుండా ఉండటం చాలా అన్యాయం. ఇది కూడా మరి ఇటువంటి అన్ని చూస్తుంటే ఈ బట్టల షాపులు కానీ 40-50 లక్షల అద్దెలు ఎన్ని అటువంటి ఎన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా లోపల పనిచేసే సిబ్బంది కానీ, కరెంటు కానీ, అందులో ఉన్నటువంటి ఇంటి అద్దె కానీ, షాప్ అద్దె కానీ ఎన్ని కట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. పక్కన ఆదిత్య స్కూలు, చైతన్య కాలేజీ, నారాయణ కాలేజీ అన్నీ ఉన్నాయి. ఆ పిల్లలు కూడా బస్సులో రావడం కూడా ఇబ్బంది ఉంది. ఇవన్నీ చూసినట్లయితే చాలా దారుణాత్మక దారుణం. ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం పోవాలి. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకి ఈ మూల నుంచి ఆ చివర హాస్పిటల్ వరకు కూడా ధనుసం ధనుసం చేసి పారేసినట్టున్నారు. దీన్ని కమిషన్గా చాలా సీరియస్గా తీసుకోవాలి. కారణం ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఖచ్చితంగా కూడా మీరు ఉపకారం చేయండి మాకు. చాలా నెలల తరబడి ఈ రకంగా వ్యాపారాలు లేకుండా ఉండిపోయినాయి. అద్దెలు కట్టుకోవాలి. మ్యారేజ్ చేయడం ఉంది. వ్యాపారాలు కూడా లేకుండా అయిపోయినాయి. ఇమీడియట్గా చేయించండి అనేటువంటి పరిస్థితులు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కనుక దయచేసి కమిషనర్ గారు ఇది ఖచ్చితంగా రిక్వెస్ట్ కింద తీసుకుని మీరు చేయాల్సిన అవసరం ఉంది. అంతేనండి.
మనం ప్రస్తుతం రాజమండ్రిలోని దానవేపేటలోని ప్రధాన కూడలి ప్రధాన రహదారి మీద ఉన్నాం. గత నెల రోజుల నుంచి ఇక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఏదైతే పాత సిటీ హాస్పిటల్ నుంచి విమలమ్మ హాస్పిటల్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డు అంతా కూడా పూర్తిగా ఈ విధంగా తవ్వేశారు. ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఈ ప్రాంతవాసులకి అందరికీ ఉంది. రాజమండ్రిలో ప్రధానంగా మెయిన్ రోడ్డు తర్వాత అతి ముఖ్యమైన రోడ్డుగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడే బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, బట్టల షోరూమ్స్, అదేవిధంగా ప్రధానమైన హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రధానమైన స్కూల్స్, కాలేజెస్ కూడా ఈ ప్రాంతంలోనే ఈ రోడ్ని ఆధారం చేసుకునే ఉంటున్నాయి. అంటే సైడ్ ఉన్నప్పటికీ కూడా ఆ రోడ్డు చాలా టైట్ ఉంటుంది, కొంచెం ఈ రోడ్డు మీదే మొత్తం అన్నీ కొనసాగుతున్న పరిస్థితి. ఇలాంటి రోడ్డు గత నెల రోజుల నుంచి స్తబ్దుగా, ఎలాంటి వ్యాపారాలు లేక ఇక్కడ వ్యాపారులు లబోదిబోం అనే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇటు హాస్పిటల్స్కి వచ్చే రోగులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి పరీక్షలు జరుగుతున్నాయి, వాళ్ళు పరీక్షలకి సమయానికి వెళ్ళాలంటే ఈ గోతులు గొప్పులు అన్నీ కూడా చూసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. చాలా వచ్చే ఇంకా వారం 10 రోజుల్లో మనకి నోటిఫికేషన్ వచ్చే తరుణంలో మళ్ళీ పనులు సాగమనే ఉద్దేశంతో 4 వర్కులుగా దీన్ని విభజించి కాంట్రాక్టులకు ఇవ్వడం జరిగింది. అది ఒక డిలే అయితే, రెండవది ఇదంతా కూడా రోడ్డు తవ్వి దీని మీద సీసీ రోడ్డు కింద వెయ్యాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది బిట్లు బిట్లుగా ఒక బిట్ అయిన తర్వాత ఇంకొక బిట్ వేసుంటే కనుక వ్యాపార సంస్థలకి, విద్యా సంస్థలకి, వైద్య ఆలయాలకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే దీన్ని ఒకేసారి ప్రారంభించారు, అయితే యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారంటే తవ్వి వదిలేశారు. తర్వాత ఈ పని కూడా నత్తనడకన సాగుతుందని ఇక్కడ వ్యాపారస్తులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రాజమండ్రిలో ఉన్న టీడీపీ నాయకుడు, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన ఆదిరెడ్డి వాసుకి, స్థానికులు వరే శ్రీనివాసు, స్థానిక కార్పొరేటర్గా పనిచేసిన వరే శ్రీనివాసు దృష్టిలో పెట్టి ఆయన ద్వారా తీసుకువెళ్ళారు. ఆయన వచ్చి పర్యటించి ఈ ప్రాంత పరిస్థితిని చూసి తక్షణం దీని మీద కమిషనర్ దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పారు. మరోపక్క 25% కమిషన్ కోసం వచ్చే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ఇలాంటి పనులన్నీ కూడా తమ ప్రత్యర్థి అయిన భరత్రాం చేపడుతున్నారు అని ఆరోపించారు. ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఇది పగలు రాత్రి అయినా సరే డే అండ్ నైట్ వర్క్ చేసి తక్షణం ఈ రోడ్డుని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే తవ్వేశారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఈ రోడ్డు వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యాపార సంస్థలన్నీ కూడా నెల నెల లక్షలాది రూపాయలు అద్దె చెల్లించాల్సిన వాతావరణం. మరోపక్క కొత్తగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, వాటికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మెటీరియల్స్ అన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి, వాళ్ళు కూడా నిర్మాణాలు ఆలస్యం చేసే వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి ఆలోచన లేకుండా ఈ పనులన్నీ చేపట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి, దుస్థితి ఏర్పడిందని చెప్పి ఇక్కడ అందరూ కూడా వాపోతున్నారు. తక్షణం కమిషనర్ దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన దీని చర్యలు తీసుకుని ఈ రోడ్డుని పూర్తి చేయాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటుంది.